రివర్స్ గేర్, శైలజ మిత్ర గారు రాసినటువంటి కథ. కుట్లు అల్లికలు చేసుకుంటూ కొడుకును ప్రయోజకుడిని చేసింది ఆ తల్లి. తనకు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా అన్నయ్య కూతురికే కొడుకునిచ్చి చేద్దామనుకుంది. కానీ అందుకు అంగీకరించలేదు కొడుకు. మన ప్రాంతంగాని పిల్లను పెళ్లి చేసుకొచ్చాడు, కాదనలేకపోయింది. కోడలికి తెలుగు భాష రాదని హతాశురాలైంది. ఆమె వివరాలు, అలవాట్లు, ఉద్దేశాలు తెలుసుకోవటం ఎలాగో అని మదనపడింది ఆ తల్లి. కానీ జరిగింది ఏమిటంటే, కాలం ఒక్కొక్కసారి కాదు అనేకసార్లు మనల్ని తట్టి పలకరిస్తుంది. ఒక్కొక్కసారి మనకు దూరంగా జరిగిపోతుంది. ఆ వివరణకు అర్థమే ఈ ఎదురుచూపు. ఎవరైనా వస్తారని ఎదురు చూస్తుంటే సమయమే కదలదు. అవేమీ లేకుంటే మాత్రం పరుగులు తీస్తూ ఉంటుంది. ఇప్పుడు అవసరం అమలకొచ్చింది. సరిగ్గా 6:30 అవ్వటానికి ఇంకా అరగంట టైం ఉంది. అమలకు కంగారుగా ఉంది. ఈ అరగంట నిరీక్షణకు కారణం అంత పెద్దదేం కాదు, చిన్నదే. కాకుంటే మనసుకు పెద్దది, మనిషికి చిన్నది, అంతే. వీధి వాకిటి వైపు పదే పదే చూస్తోంది. జీవితంలో దాదాపు 50 ఏళ్ళు గడిచినా విసుగు రాలేదు. కానీ ఈ అరగంట మాత్రం అమలకు విసుగు కలిగిస్తోంది. గడియారమ్మళ్ళ వైపు పదే పదే చూస్తోంది. ఇంత నిదానంగా కదిలితే ఎలాగా అని కాలాన్ని మాటిమాటికి నిందిస్తోంది. ఇక 10 నిమిషాలు, 5, 3, 2, 1, అమ్మయ్యా 6:30 అనుకుని గది కిటికీలోంచి కాదు, ఏకంగా వీధిలోకే వెళ్ళిపోయింది ఆగలేక అమల. 6:30 కానీ తను అనుకున్నట్టు జరగలేదు. అయ్యో ఇప్పుడెలా, 6:30 దాటి 15 నిమిషాలు గడిచింది, ఇంకా రాలేదా అనుకుంటూనే తనలో తాను సముదాయించుకుంటోంది. ఎదురు చూసినంత మాత్రాన వెంటనే 6:30కి రావాలంటే ఎలాగ? ఏ ప్రయాణమైనా అనుకున్న సమయానికి రావాలంటే కాస్తంత కష్టమే మరి. అయినా ఎదురు చూపులు చూసే హృదయానికి వేగం ఎక్కువ కదా, అందుకే ఈ ఆదుర్ద. కంటి ముందుకొస్తోంది ఒక నల్లని కారు. బహుశా అదే అయి ఉంటుంది. అదే అమ్మయ్యా, ఆ కిటికీ అద్దాల్లోంచి కనిపించేవాడు ఖచ్చితంగా తన కొడుకే అనుకుంటూ సంతోషంతో ఉక్కిరి బిక్కిరైంది. చీర కొంగు సరిగ్గానే ఉన్నా కూడా మరోసారి సరిచేసుకుంటూ మరింత ముందుకెళ్ళింది. ఆగిన కారులోంచి దిగుతున్న తన కొడుకును చూసిన అమల కళ్ళల్లో పట్టరా అని ఆనందం కనిపిస్తోంది. కానీ కోడల్ని తీసుకురావటమే కాస్తంత దిగులుగా ఉంది. ఎలా ఉంటుందో, ఏ కులమో, చీర కట్టుకుంటుందా అని ఆరాటం. అమ్మ, నేను నా కొలీగ్ భావన కిందటి వారం పెళ్లి చేసుకున్నాం. అనుకోని పరిస్థితుల్లో వెంటనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. లేకుంటే వాళ్ళ నాన్న వేరెవరితోనో పెళ్లి చేయాలనుకున్నాడట. అందుకే కనీసం నీకైనా చెప్పే సమయం లేకపోయింది. నేను తీసుకున్న ఏ నిర్ణయమైనా నీకు నచ్చుతుందని నాకు తెలుసు. ఆ ధైర్యంతోనే నేనున్నాను, కోడలతో సహా వస్తున్నాను అని కొడుకు అన్నప్పటి నుంచి ఒకటే బాధ, గుండెల్లో ఎవరో చేయి పెట్టి కలికినట్టుగా ఉంది. ఈ రోజుతో ఆ బాధకు రూపం కనిపిస్తుంది. సన్నని వెండి కలర్ జార్జెట్ చీరలో దిగిన కోడలు భావనను చూడగానే బాగానే ఉందనిపించింది. పెద్ద అందగత్తె కాకున్నా ముఖం, కన్ను, ముక్కు తీరువగా సంసారపక్షంగా ఉంది. కారు దిగగానే అమల కాళ్లకు నమస్కరించింది భావన. అత్తగారులు పడిపోవడానికి చాలు అని తెలుసుకుందేమో. నిజంగానే అమల మురిసిపోయింది. రామ అంటూ సాధారణంగా లోపలికి ఆహ్వానించింది. కోడలు వస్తుందని తెలిసి అమల ముందుగా ఇంటి శుభ్రతపైనే ఎక్కువ దృష్టి పెట్టిందేమో. ఇల్లు చాలా నీట్గా చూడముచ్చటగా ఉంది. చుట్టూ కలియ చూస్తున్న భావనను తదేకంగా చూస్తోంది అమల. అమ్మా, నీ కోడలికి తెలుగు రాదు, హిందీ, ఇంగ్లీష్, మీరేదైనా మాట్లాడాలన్నా నన్ను అడుగు అని అనగానే గుండెల్లో భారంగా అనిపించింది అమలకి. అదేమిట్రా, కాస్తంత తెలుగు నేర్పకపోయావా అంది మూతి బిగిస్తూ అమల. బాగుంది, టైం ఏది? 8:00 ఇంట్లో నుంచి బయటపడితే రాత్రికి ఇంటికి వచ్చేసరికి 10 అవుతోంది, వండుకోవడం తినడంతో ఏకంగా 12 అవుతోంది అన్నాడు డ్రెస్ మార్చుకుంటూనే. భావనకు వాష్రూమ్ చూపించి ఫ్రెష్ అప్ అవ్వమని ఇంగ్లీష్లోనే చెప్పాడు కొడుకు హరీష్. అమల తెల్లబోయింది. ఇదేమిటి, వీడు పెళ్లి చేసుకుంటే తానెంతో మాట్లాడాలని, ఎలా మాట్లాడుతుందో అనే ఆలోచనలతో నిన్నటి రాత్రి అంతా కలత నిద్రపోయింది. తీరా చూస్తే మూగసాగల్ తప్ప మరి దేనికి అవకాశం లేదని తెలిసాక కోడలికి అక్కడున్న చెక్క బల్లకి పెద్ద తేడా ఏం కనిపించలేదు అమలకి. అయినా తప్పదు కదా అని కొడుకుని అడిగింది. తెలుగు రాదంటున్నావు,
మన కులమేనా అని. కాకపోతే ఏంటంట, జాతస్థలు పెట్టుకో మాకమ్మా, భావన మంచి పిల్ల, నీకు నచ్చే గుణాలు చాలా ఉన్నాయి, కాకుంటే కొన్నాళ్ళు ఆగితే తెలుగు నేర్చుకుంటుంది. అంత కోపం ఎందుకురా, కోడలు ఏ కులమో తెలుసుకోవటం కూడా తప్పేనా అంది ముక్కును వేలు వేసుకుంటూ. వాళ్ళు మనవాళ్లేలే, కానీ ఈ ప్రాంతం వారు కాదు, మహారాష్ట్ర వాళ్ళు అనే సమాధానంలో మనవాళ్లే అనే మాట అమలకు సంతోషాన్నిచ్చింది. అయినా నేనేమైనా అంటానరా, అలా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకున్నావు అంది కినుకగా ముఖం పెట్టి. కొన్ని అలా జరిగిపోతాయమ్మా, అన్నిటికీ ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఇప్పుడున్న సమయంలో పెళ్లి గ్రాండ్గా చేయాలనంటే నువ్వు ఆనందపడతావు సరే, కానీ భావన తల్లిదండ్రులు పెద్దగా ఉన్నవారు కాదు, అందువల్ల అంటూ ఆగాడు. తల్లిపై ప్రేమ చూపడానికి అహం అడ్డొస్తుంది, కానీ అత్తామావలపైన వారి స్థితిగతులపైన ఉన్న ప్రేమను చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది అమలకి. అంతలో తయారై నైటీ వేసుకుని భోజనానికి కూర్చున్న భావనను చూసి ఆశ్చర్యపోయింది. చేతులు లేని నైటీ వేసుకుని ఇలా కూర్చుంది ఏంటి అనుకుంటూ అయిష్టంగానే అన్నం వడ్డించింది. అత్తాకోడళ్ళిద్దరూ మోగగా చూసుకోవటం, అప్పుడప్పుడు నవ్వుకోవటం తప్ప వేరే దారి లేకపోయింది. భోజనాలు అయ్యాక భావన తను తెచ్చుకున్న ఫోటోలు అమలకు చూపించింది. ఇద్దరూ దండలు మార్చుకుంటూ ఉండగా ఒకటి తాళి కట్టేటప్పుడు ఒకటి, గుడిలో పూజ చేసేటప్పుడు ఒకటి, ఇలా పెళ్లికి సంబంధించిన ఒక 10 ఫోటోల దాకా చూపించింది. దాంతోపాటు అత్తగారైన తనకి ఖరీదైన 2 పట్టు చీరలు ఇవ్వటం చూశాక అమల చాలా ఆనందపడిపోయింది. నా తల్లి నా తల్లి, నీకెంత ప్రేమే నా మీద అని, చాలు ఈ మాత్రం ఉంటే చాలు నేను ఆనందంగా బతికేస్తాను అంటూ అదే అదనుగా ఏకంగా ఫ్యామిలీ ఫోటోలన్నీ కోడలికి చూపించింది. కొడుకు అవినాష్ చిన్ననాటి ఫోటోలు, తన భర్త ఉన్నప్పుడు తాను ఎంత అందంగా ఉండేదో వివరిస్తూ కూతురు రమ, అల్లుడు రాజీవ్, మనవడు సుశాంత్ ఇలా అందరి ఫోటోలు చూపిస్తూ ఏదేదో చెప్తూనే ఉంది కాసేపటి వరకు. అమ్మా, ఇంకా వారం రోజులు ఉంటాం కదా, చాలా రాత్రి అయింది, ప్రయాణంతో అలసటగా ఉంది అని కొడుకు చెప్పగానే సరేనని పైన సర్తేసింది. రేపు చూద్దాంలే అనేసరికి కాదనలేక అయిష్టంగానే మిగిలిన ఫోటోలన్నీ తీసేసి బీరువాలో దాచింది అమల. ఆయన ఉంటే అంతే, ఆయన బయటికి వెళ్ళినప్పుడు చూద్దాం ఆంటీ అంది కోడలు. ఆమె మాటల్ని కొడుకు తెలుగులోకి అనువాదంలో చెప్పేసరికి ఎంతో మురిసిపోయింది అమల. మంచి పిల్లే అని నిర్ధారణ చేసేసుకుంది. ఆ మాత్రానికే ఆనందపడుతున్న అత్తగారిని చూసి భావన నవ్వుకుంది. అత్తగారంటే ఎలా ఉంటారో అనుకున్న తనకు అమలను చూశాక కాస్త అంతేంటి, ముందుగా ఊహించుకున్న భయం చాలా తగ్గిపోయింది. 15 క్రితమే అమల భర్త పోయాడు. అప్పటినుంచి కుట్లు అల్లికలు అంటి అలాంటి వాటిపై ఆధారపడి ఉన్న దాంట్లో ఇద్దరు పిల్లల్ని పెంచి పోషించింది. చదువుకున్న 10వ క్లాస్ తనకేమీ ఉపయోగపడలేదు. అన్నయ్య సుధాకర్ సహాయం కాస్త తోడవటంతో వీరికి కాలేజీలో సీట్లకి డబ్బు సర్దుబాటుకి పెద్ద కష్టం అనిపించలేదు. కానీ సమస్యల్లా వచ్చింది ఇప్పుడే. మా అన్నయ్య కూతురికిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది అమల. ఇలా అర్థాంతరంగా మన ప్రాంతంగానే ఎవరో అమ్మాయిని హరీష్ పెళ్లి చేసుకుని రావటంతో అన్నయ్యకి ఏం చెప్పాలో ఏమిటో తెలియని స్థితిలో పడిపోయింది. అప్పటికే కొడుక్కి ఎంతో నచ్చ చెప్పి చూసింది, కానీ కొడుకు ససేమిరా అనటంతో అమల ఏమీ మాట్లాడలేకపోయింది. నేను మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే మాత్రం కుదరదు అని మొహం మీద చెప్పేసరికి కాస్తేంటి అమలక ఎక్కువగానే కంగారు పడింది. ఇంకా ఆయన అంటాడు, నా చదువుల కోసం డబ్బు సాయం చేస్తే తిరిగి ఇచ్చేద్దాం అని చెప్పని కంగారు పడింది. కానీ పరిస్థితి అర్థం చేసుకున్న సుధాకర్, ఏ నా కూతురికి నీ కొడుకు లేకపోతే ఇంకా మొగుడే దొరకడం అనుకున్నావేంటి, వాడికి 100 గొప్పవాడిని తీసుకొచ్చి చేస్తాను అనడంతో మాట కరుకుగా ఉన్నా అమలకు విషయం ఎంత సులభంగా పరిష్కారం అయిపోయినందుకు సంతోషపడింది. తీరా ఇప్పుడు చూస్తే ఈ అమ్మాయికి తెలుగు రాదు, ఇలా ఎంతకాలం, సరేలే కొన్నాళ్ళైతే అదే అర్థమవుతుంది. ఫోటోలు చూపించినప్పుడు తాను తెలుగులో మాట్లాడినా కానీ ఏదో అర్థమైనట్టు నవ్వుతూ వినటం వరకు బాగుంది అనుకుని ఉన్న దాంట్లో సర్దుకుని ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించింది. హరీష్, చెప్పు భావన, పాపం అత్తయ్య నాకు తెలుగు రాదుగా చెప్పగానే ఎంత బాధపడిందో కదా, మనం అలా అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది అంది భావన హరీష్ పక్కనే కూర్చుంటూ. ముందు నువ్వు మా అమ్మను అర్థం చేసుకో, అమ్మ నిన్ను అర్థం చేసుకొని ఆ తర్వాత ఏదో మేనేజ్ చేయొచ్చు. మీ ఆడవారికి ఆనందం వచ్చినా ఆవేదన వచ్చినా ఏది ఆగదే, కొత్తల్లో అందరు అత్తలు అలాగే ఉంటారు, కోడళ్ళు అంతే. కొన్నాళ్ల తర్వాత ఆమె నిన్ను ఏదో అని నువ్వేదో అని ఎందుకింత గొడవ, ఏదో వారం రోజులుండి వెళ్ళిపోతున్నావు అన్నాడు భావన ముఖంపై పడిగిన ముంగురులు సవరిస్తూ. హరీష్, అత్తయ్య ఒక్కరు ఇక్కడ ఏం చేస్తారు, మనతో పాటు తీసుకెళ్తే? భావన మాట పూర్తి కాకముందే, వద్దొద్దు ఇలా కొంతకాలం జరగని, రేపు చేతిలోకి మనవడో మనవరాలో వచ్చేదాకా
అలా చేస్తే చాలా వరకు అత్తకోడళ్ళ మధ్య గొడవలు రాకుండా ఉంటాయి, తగ్గుతాయి. ఆ తర్వాత వాళ్ళ ముచ్చట్లో పడిపోతుంది. నీ జోలికి రాదు, నా మాట విను. ఈ విషయంలో నాకెదురు చెప్పకు. నేనన్నీ ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. అత్తలేని కోడలు ఉత్తమరాలో కాదో తెలియదు గాని, ప్రస్తుతం భాష రాని కోడలు మాత్రం ఖచ్చితంగా ఉత్తమరాలే అంటూ ముక్కు పట్టుకుని ఊపుతుంటే, అబ్బా వదులు హరి అంది భావన కిలకిలా నవ్వుతూ. రాత్రి అంతా భావనకు నిద్ర రాలేదు. ఒకవైపు హరీష్ నిద్రపోతున్న తన ఆలోచనలు ఎక్కడికో ప్రయాణించాయి. తన వదిన ప్రవర్తనకి అమ్మ ఎంత బాధపడిందో గుర్తొచ్చింది. ఒక్క మంచి మాట మాట్లాడితే ఏం పోతుందే ఈ కాలం పిల్లలకి. తెలుగులో మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ, ఆ మాట్లాడేదేదో హిందీలో మాట్లాడితే నేను కూడా వింటాను కదా అని ఎన్నోసార్లు తనతో అంటూ తనకు గుర్తుంది. మొన్న కూడా తాను పెళ్లి చేసుకోపోయే హరీష్ తెలుగువాడని తెలిసిన తర్వాత, నువ్వు కూడా తెలుగులోనే మాట్లాడతావా, ఇక నాతో ఇంట్లో మన భాషలో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారే అని బాధపడింది తప్ప హరీష్ని వదులుకోమని చెప్పలేదు. అతడి కులాన్ని కాదనలేదు. పాపం ఈ పెద్దవాళ్ళు కోరుకునేది ఏముంది, ఏదో నాలుగు మాటలు తప్ప అనుకుంది భావన. తన తల్లిలాగే అత్తగారు కూడా. కోడలు తనతో మన భాషలో మాట్లాడటం లేదే అని బాధపడటం తలుచుకుని వేదనకు గురైంది భావన. తన పెళ్లి కూడా ఇలా అత్తయ్యకి చెప్పకుండా జరగటం ఇష్టం లేకపోయింది. కానీ మామయ్య కూతుర్ని చేసుకో లేకపోతే చస్తాను అంటోంది మా అమ్మ అని హరీష్ అంటే, ఇక తప్పనిసరే హడావిడిగా చేసుకుందే తప్పితే, భావనకు కూడా ఒక విధంగా బాధగానే ఉంది. ఎప్పటికోగాని ఆమెకు నిద్ర పట్టలేదు. ప్రతిమని పనిని తానెంతో అర్థం చేసుకుంటున్నట్టు చేసుకుపోతున్న భావనను చూసి చాలా తృప్తిగా అనిపించింది అమలకి. భాష రాకపోతేనే నా మనసు ఎరిగి ప్రవర్తిస్తోంది అనుకుంది. మధ్యాహ్నం ఏదో పని మీద బయటికి వెళుతూ, ఇదిగో భావన, నేను రావటానికి ఒక గంట లేక మరుగో అర్ధగంట పట్టచ్చు, నువ్వు మాత్రం అమ్మతో చాలా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించి మరీ బయలుదేరాడు హరీష్. అలాగే అలాగే అంటూ తలు ఊపింది భావన. కొడుకు వెళ్ళగానే వెంటనే మళ్ళీ తన ఆల్బంలన్నీ బయటికి తీసింది అమల. తన భర్త ఎలా పోయాడు, తానెంత ఒంటరి అయిపోయింది, ఇప్పుడు ఒంటరితనంతో ఎలా బాధపడుతున్నది అన్నీ ఆమెకు చెప్పి కంటనీరు పెట్టుకుంది అమల. కోడలికి తను మాట్లాడేది కనీసం అర్థమవుతుందా లేదా అని కూడా ఆలోచించలేదు. హరీష్కి తన అన్న కూతురు శ్యామలనివ్వాలనుకోవటం, తర్వాత ఆ సమస్యను తాను సరిదిద్దడం కూడా చెప్పింది. అన్నీ వినడం తప్ప భావన తిరిగి ఏమీ మాట్లాడలేకపోయింది. లోపల అపరాధ భావనతో కుంగిపోయింది. తర్వాత అమలే ముందుగా తేరుకుంది. తన తరతరాలుగా తమ పూజా మందిరంలో ఉన్న దీపపు సెమ్మెలు, దీపాలు, దేవుని సింహాసనాలు అన్నీ ఒక చోట నుంచి తీసిస్తూ, ఇకపై కోడల హోదాలో వాటిని పూజ గదిలో ఉపయోగించి పూజలు చేయమని చెప్పింది. ఒక్కసారిగా మనసులోని బాధలన్నీ బయటకొచ్చాయేమో. అమలకు తలనొప్పి రావటం, అది ఏకంగా జ్వరానికి దారితీయటం జరిగింది. దాంతో భావన ఉన్నన్నాళ్ళు అత్తకు సేవ చేస్తూ గడిపింది. తను ఏది కావాలంటే అది అందించి కోలుకునేలా చేసింది. ఇప్పుడు అమలకు ఎంతో ఆనందంగా ఉంది. పిల్లల బాగు కంటే తల్లికి ఏం కావాలి అనుకుంది అమల. కొడుకు కోడలు తిరుగు ప్రయాణమే ఏ రోజు రానే వచ్చింది. ఓపిక లేకుండా వాళ్ళకు అన్నీ దగ్గరుండి అందించింది. ఇక టైం అవుతుందని బయలుదేరే సమయంలో భావన ఇక తట్టుకోలేక, నన్ను క్షమించండి అత్తయ్య, మీతో తెలుగు రాదని అబద్ధం చెప్పాను, మీ అంత మంచి వారి ముందు అబద్ధం ఆడలేకపోతున్నాను అని కాళ్ళకు నమస్కరించింది కన్నీళ్లతో. అమల ఆ మాటకు తొనకలేదు, ఉలిక్కి పడలేదు. మెల్లగా లేవనెత్తి, పిచ్చి పిల్ల, నువ్వు నాకు సపర్యలు చేస్తున్నప్పుడే నాకు అర్థమైంది నీకు తెలుగు వచ్చని. నీకు తెలుగు రాకపోతే నేను చెప్పిందంతా ఎలా చేయగలవు? కానీ మీకేదో అనుమానాలున్నాయి, ఆ విషయాలేమిటో తెలుసుకోవటానికి నేనెందుకు మిమ్మల్ని నిలదీయాలి అని ఊరుకున్నాను. భాష అనేది మనలోని భావాలు బయటికి తెలియటానికే కానీ మాటా మాట అనుకోవటానికి కాదమ్మా. నిన్ను నేను బాధ పెట్టాలంటే నాకు నీ మాతృభాషే రానక్కర్లేదు. ఆ విషయం నువ్వు తెలుసుకునే ముందు నీ భర్తకు చెప్పు. వాడిని నేను కన్నాను కానీ వాడు నన్ను కనలేదని చెప్పు అని నవ్వుతూ కోడల్ని సాగనంపింది పెదాల మధ్య నవ్వు బిగబట్టుకుంటూ. కథ సమాప్తం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.